ఒక్క నిమిషం తల్లి ఒక్క నిమిషం తల్లి అందరినీ అంత రామచంద్రరాడు అన్న బాగుండన్నా, నారాయణ స్వామి అన్న బాగుండన్నా, రెడ్డపన్న బాగుండన్నా, వెంకట్ బాగుండరు వెంకట్, సినన్న బాగుండరు సినన్న, నవాబ్ సాబ్ సబ్ కరేత్, సారీ హరి, ప్లీజ్ గో అహెడ్. ఎస్ థ్యాంక్ యూ. మాట్లాడు తల్లి, మాట్లాడము సార్. ఇద్దరు ఎంపీలు కూడా ఉన్నారు సార్, మాస్కులు పెట్టుకున్నారు కాబట్టి అందరూ సరిగ్గా కనపడడం లేదు. అబ్బాయి గురు బాగున్నారు. గురు మాస్కులు పెట్టేసరికి ఊరు కనపడటం. మా పేదల పాలిటి పెన్నిది మా ముఖ్యమంత్రి జగనన్నకు నా నమస్కారములు. అన్న, మిమ్మల్ని చూస్తుంటే నోట్లో మాట రావటం లేదన్నా, కానీ నా సంతోషాన్ని మీతో చెప్పుకోవాలనుకుంటున్నాను. అన్న, నేను పుంగనూరు పట్టణంలో 14 వార్డులో గత 15 సంవత్సరాలుగా బాడుగకు నివాసం ఉంటున్నానన్న. ఈ 15 సంవత్సరాల్లో దాదాపుగా 8 నుంచి 9 ఇండ్లు మారాల్సి వచ్చిందన్న. కారణం ఏమంటే ఇంట్లో పిల్లలు ఎక్కువ అల్లరి చేస్తున్నారని, గోడలకి కెచ్చి పెన్నులతో గీస్తున్నారని, ఇంటికి బంధువులు ఎక్కువ వస్తున్నారని, నీళ్లు వాడేస్తున్నారని, ప్రతి దానికి గలాటే అన్న. ఒక రెండు మూడు రోజులు లేట్ అయిందనుకో మీరు ఇల్లు ఖాళీ చేసేయండి అమ్మా అంటారన్న. అలాంటప్పుడు నాకు ఒక సొంత ఇల్లు ఉంటే ఎంత బాగుండు అనిపించిందన్న. అప్పట్లోనే నా పిల్లలు ఇద్దరు, అమ్మ మనకు సొంత ఇల్లు లేదా, ఎందుకు మనం కట్టుకోలేమా అని చాలా సార్లు అడిగినప్పుడు నాకు చాలా బాధేసిందన్న. మనకు వస్తుందన్న, అదొక టైం వస్తుంది, మనకు కూడా వస్తుంది నాన్న అని చెప్పేవాళ్ళనన్న. అదే సమయంలో మీరు పాదయాత్రలో వచ్చారు, పాదయాత్రలో చెప్పిన విధంగా పేదలందరికీ ఇల్లు, నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇల్లు అన్నారు. అప్పుడు నాకు పేదలందరికీ ఇల్లు అనే అంశంతో ఒక చిన్న ఆశ చిగురించిందన్న. అప్పుడు మీరు ఎలాగైనా మీరే గెలవాలనుకున్నాను, మీరే గెలిచి మా రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రి అయ్యి మాకు అనేది పేదలందరికీ, నాలాంటి పేద వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలని కోరుకున్నానన్న. అదే తడువుగా మీరు గెలిచారు, మాకు సచివాలయ వ్యవస్థను ఇచ్చారు, మాకు ఇంటి పట్టా కూడా వచ్చిందన్న. ఇంటి పట్టా దాదాపుగా 4 లక్షల విలువ చేసే ఇంటి స్థలం వచ్చిందన్న. ఇంటి స్థలము 1,80,000తో ఇల్లు నిర్మాణం వచ్చిందన్న. అదే విధంగా దాన్ని కట్టుకోవడానికి ఉచితంగా ఇసుక, సబ్సిడీ కింద సిమెంటు, కంకర, తెల్లరాయి, కమ్మి ఇచ్చారన్న. ఇలాంటి సౌకర్యాలు నేను ఎప్పుడు నా లైఫ్లో నేను ఊహించలేదన్న. ఇలాంటి సౌకర్యం వస్తుందని, ఇలాంటి నా సొంత ఇంటి కళ నెరవేరుతుందని నేను అనుకోనే లేదన్న. అదేవిధంగా నాతో పాటు అన్న ఇక్కడ దాదాపుగా 400 మందికి 400 ఇళ్ళు లేఅవుట్లో శాంక్షన్ అయ్యాయి అన్న. ఇక్కడ మాకు 60 అడుగుల రోడ్లకు ఇరువైపులా ప్లానిటేషను, వచ్చి వాటర్ సౌకర్యము, విద్యుత్ సౌకర్యము, అంగన్వాడీ స్కూలు, పోలీస్ స్టేషను, నెక్స్ట్ ఇలాంటి సౌకర్యాలన్నీ అన్న, కమ్యూనిటీ హాలు, ఇలాంటి సౌకర్యాలన్నీ కల్పించారన్న. ఈ కృతజ్ఞత ఎలా తెలియజేయాలో నాకు అయితే తెలియడం లేదన్న. నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉందన్న. ఈరోజైతే నా భూమి పూజ పునాదిని అయితే ప్రారంభిస్తున్నానన్న. నాకైతే 4 లక్షల రూపాయల స్థలంతో పాటు ఇన్ని సౌకర్యాలు కల్పించినందుకు నా ఇల్లు నేనే కట్టుకోగలననే ధైర్యం కూడా నాకు వచ్చిందన్న. ఇదంతా మీరిచ్చిన చలవే అన్న. అన్న ఇంకొక చిన్న మాట అన్న, చెప్పమంటే మేము మాట్లాడతానన్న. దాదాపుగా 15 సంవత్సరాల్లో ప్రతి ఒక్క రాజకీయ నాయకులు వచ్చారు, వెళ్ళారు, వాళ్ళందరూ నీకు ఇంటి పట్టాలు ఇస్తాను, ఇల్లు స్థలం ఇస్తానని చెప్పిన వాళ్ళే అన్న. ఎవరు కానీ నాకు ఇంటి పట్టా కానీ ఇంటి స్థలం కానీ ఇచ్చిన వాళ్ళు లేరన్న. మీరొక్కరే చేతల రూపంలో చేసి చూపించారన్న. ఈ రోజు మాకు పండగ శుభదినం అన్న. నేను చాలా సంతోషిస్తున్నాను. నా పిల్లలందరూ కూడా మా మేనమామ ఇచ్చారమ్మా, మరి మీకు కష్టాలు తీరిపోతాయని కూడా చెప్పారన్న. అన్న అదేవిధంగా మాకు చిన్న కోరిక అన్న, చెప్పమంటారా అన్న? అన్న నేను దసరా నాటికంతా నా ఇంటి పని పూర్తి చేసుకునేస్తానన్న. మాకు దగ్గరుండి మా సమస్యలు తీరుస్తున్న మా పెద్ద ఆయన రామచంద్రారెడ్డి గారితో పాటు తమరు కూడా నా ఇంటి గృహప్రవేశానికి రావాలని కోరుకుంటున్నానన్న. రామచంద్రారెడ్డి గుర్తు చేయండి తప్పకుండా. అందులో కంప్లీట్ చేసేసి ఒకటి కంప్లీట్ అయిపోయిన బెనిఫిషియరీ ఇంటికి పోయినట్టుగా పెడదాం ప్రోగ్రామ్. తప్పకుండా రావాలన్నా. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్స్ అన్నా. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ. రెస్పాండ్ వెస్ట్ గోదావరి.